హాయ్, వెల్కమ్ టు జేకే ఎంటర్టైన్మెంట్స్. బిగ్ బాస్ సీజన్ 5 9వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఎవరు ఊహించని విధంగా విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. కండల వీరుడు విశ్వ ఫిజికల్ టాస్క్ అంటే విరుచుకుపడేవాడు, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు, అంత తొందరగా ఎలా ఎలిమినేట్ అయ్యాడు అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు, అవాక్ అవుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, చాలామందికి తెలిసిన విషయమే, బిగ్ బాస్ అంటే కండలుంటే సరిపోదు, ఫిజికల్గా స్ట్రాంగ్ అయి ఉండి ఏ టాస్క్ అయినా సరే మనం దూసుకుపోవాలా ఎగరేసుకుపోవాలనుకుంటే బిగ్ బాస్లో నడవదు అనే విషయం, దాని గురించి అంటే మెచ్యూరిటీగా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది, చాలామంది అనుకున్నారు. అయితే వాస్తవానికి మిగతా ఉన్న కొంతమందితో పోల్చుకుంటే విశ్వ ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం ఎర్లీయే అనేది ఒప్పుకోవాల్సిన విషయమే. అంటే కొంచెం ఇప్పుడు కాజల్ కావచ్చు, ప్రియాంక కావచ్చు, జెస్సీ కావచ్చు, సో వీళ్ళ విశ్వ ఈ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నప్పుడు వీళ్ళల్లో నుంచి ఎవరు అంటే విశ్వాన్ని ఎలిమినేట్ చేశారు అనేది కొంచెం అందరికీ సస్పెన్స్గానే అంటే కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది, కొంచెం నాకు కూడా కొంచెం షాకింగ్గానే అనిపించింది. కానీ కాకపోతే విశ్వ ఎలిమినేట్ అవ్వడానికి అసలు ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే, అంత షాక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు విశ్వ ఎలిమినేట్ అవ్వడం అనేది. కాకపోతే ఇంకొక 1-2 వీక్స్ లేట్ అయ్యేదేమో కానీ ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడం అనేది పక్కా అనే విషయం నేను ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాను అనమాట. ఎందుకు అనుకుంటాను అంటే, ఎప్పుడైనా సరే బిగ్ బాస్ హౌస్లో ఒక ఇండివిడ్యువల్ స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఒక ఆలోచన విధానం ఉండాలి, ఒక గేమ్ ప్లాన్ ఉండాలి. అవతల వ్యక్తులతో ఒక టాస్క్ సందర్భంలో కావచ్చు, ఒక డిస్కషన్ సందర్భంలో కావచ్చు, ఏది కరెక్టు ఏది తప్పు అని అనలైజ్ చేసుకోగలగాలి, ఏ సందర్భంలో ఎట్లా బిహేవ్ చేయాలి, ఏ టాస్క్ను ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు బలం ఉంది కదా అని చెప్పని ఎగరేసుకొని పోతాను, దూసుకుపోతాను, మీద పడతాను, లాగేస్తాను, పీకేస్తాను అంటే, ఇంతకుముందు కూడా మనం గత సీజన్లో చూసినప్పుడు కూడా టాస్క్లు అప్పుడు చేస్తే ఇబ్బంది పెడుతున్నాం అంటారా, ఇదంటున్నారు ఇదంటున్నారు, చివరికి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారని కొన్ని మాటలు వచ్చినప్పుడు హోస్ట్ ఒక మాట అంటారు, బిగ్ బాస్ చేతికి కత్తి ఇస్తారు, పువ్వు ఇస్తారు, నువ్వు దేన్ని ఎట్లా యూస్ చేస్తున్నావు అనేది నీ యొక్క క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలా ఉండాలి. సో మనం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాం కదా అని చెప్పిన ప్రతిదానికి ఎగరేసుకొని దూసుకొని పోతే మాత్రం దానికి మనం వీరుడు అనుకుంటారు అనుకునేది మాత్రం రాంగ్. అలాగే ఇప్పుడు మొన్న అక్కడ దాకా ఎందుకు హీరోగా సెలెక్ట్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు చాలామంది అంటే నాకు తెలిసి ఎక్కువ స్టార్స్ కూడా విశ్వాకే వచ్చాయి. మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అంటే, వాళ్ళ చేతిలో లేదు, గేమ్లు ఆడితేనే బిగ్ బాసు ఖచ్చితంగా గెలుస్తారు, గేమ్లు టాస్క్లలో ఉండి దూసుకుపోయి అందరిని తన్నేసుకుంటూ బాధేసుకుంటూ గేమ్ ఆడేస్తే గెలుస్తారు అనుకుంటే, 3rd సీజన్లో రాహుల్ సిప్లగంజ్ గెలిచేవాడు కాదు, 4th సీజన్లో అభిజిత్ గెలిచేవాడు అసలు కాదు. మరి వీళ్ళు ఎందుకు గెలిచారు అంటే, ఏ పనిని ఏ సందర్భంలో ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క మైండ్ స్ట్రాటజీ అనేది ఒక ఓన్ స్ట్రాటజీని కలిగి ఉండాలి. కాకపోతే నాకు విశ్వాలో ఇది ఎప్పుడూ కనిపించలేదు, ఫిజికల్గా స్ట్రాంగ్, ఏదైనా దెబ్బ తాకిన తర్వాత వచ్చేసి నేను వెళ్ళి సారీ చెప్పుకుంటానని కంటే ముందు ఏ టాస్క్ విషయంలో ఎలా బిహేవ్ చేస్తున్నాం, సింగిల్గా టాస్క్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, గ్రూపుల్లో ఉన్నప్పుడు టాస్క్ గురించి ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, లేదు నేనేం చేసినా టాస్క్ కోసమే చేశాను కాబట్టి అనుకుంటే, ఇలాంటివే చాలా మైనస్లు. అది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పటి వరకు రవితో ఉన్నటువంటి ఏదైతే ఈ కమ్యూనికేషన్కి సంబంధించిన బాండింగు అదైతే ఏదైతే ఉందో ఆ లెవెల్స్, రవికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళల్లో విశ్వ ఒకడు అనేది మాత్రం కన్ఫర్మ్. ఇది ఎవరు కాదు అన్నా అవునన్న ఒప్పుకోవాల్సిందే. రవి ఏది చెప్పినా సరే రవి ఎప్పటికప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ నేను రవిని తప్పనను. ఎందుకు అంటే, ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడి కంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడే గొప్ప. ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు తన గేమ్ స్ట్రాటజీని ఉపయోగిస్తూ అవతల వ్యక్తుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. కానీ అవతల వ్యక్తుల యొక్క చేతుల్లో వాళ్ళ యొక్క ఆలోచనల్లోకి సరెండర్ అయిపోయి వాళ్ళు చెప్పినట్టు వినేసి ఒక బానిస బతుకు బతకటం అనేది, అది ఖచ్చితంగా ఆ వ్యక్తులకు ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రం నాకు ఖచ్చితంగా విశ్వ విషయంలో ఇదే జరిగిందేమో అన్న సందేహాలు అయితే వచ్చాయి. ఎస్, ఇలా రకరకాల కారణాల వల్ల విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. సో అంటే కాకపోతే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు జెస్సీ ఎందుకు ఎలిమినేట్ కావలేదు, ప్రియాంక ఎందుకు ఎలిమినేట్ కాలేదు, కాజల్ ఎందుకు ఎలిమినేట్ కావలేదు, విశ్వ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పంటే, ఇట్స్ ఆర్డర్, ఒక క్యూ ఉంటుంది. ఇక ఎవరైనా సరే ఆ సందర్భంలో ఆ స్ట్రాటజీని బట్టి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని బయటికి పంపించేస్తుంటారు కాబట్టి, సో ఆ సందర్భంలోనే విశ్వ ఎలిమినేట్ కావడం జరిగింది. ఎస్, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి
ఇంకా పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. సో ఇదైతే మెయిన్గా తెలుసుకోవాలి. చాలామంది ఏమంటున్నారంటే ఏంటి, ఈవెన్ బయట ఉన్నవాళ్ళు చాలామంది అనుకుంటున్నారు, హౌస్లో ఉన్నవాళ్ళు అరే గేమ్ ఆడేవాడు బాగా అందరితో మంచిగా ఫిజికల్ టాస్క్ అంటే దూసుకుపోయేవాడు, రాసుకుపోయేవాడు, ఎగరేసుకుపోయేవాడు, అలాంటి వాళ్ళకి చోటే లేదా ఇక్కడ, అలాంటి వాళ్ళు గెలవరా ఇక్కడ అని ఏదో రకరకాల ఫేస్లు పెట్టుకొని చూస్తున్నారు. కానీ అసలు స్ట్రాటజీస్ ఎలా ఏంటంటే డిపెండ్స్ ఆన్ యువర్ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం మీద మాత్రమే బిగ్ బాస్ అనేది నీకు హౌస్లో ఎంతవరకు ఉండాలనే ఒక అవకాశాన్ని ఇస్తుంది. సో దాని మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. దాంతో ఇది ఫస్ట్ ఉంటుంది, నెక్స్ట్ టాస్క్లు, ఈ టాస్క్లు ఇవన్నీ కూడా ఒక అడ్వాన్స్లు అంతే, అడ్వాంటేజెస్. తనను తను ప్రూవ్ చేసుకోవడానికి మిగతా అడ్వాన్సెస్, కానీ మెయిన్ మాత్రం క్యారెక్టర్. మరి 19 మందిని 19 రకాల క్యారెక్టర్లు, 19 వృత్తులు, 19 మంది రకాల మనుషులు ఎందుకు పెడతారు? అందరూ ఒక టైప్ ఆఫ్ వాళ్ళని పెట్టేసి తోసేసి అన్ని టాస్కులు పెట్టేసి ఒకళ్ళని సెలెక్ట్ చేయొచ్చు కదా, దానికి ఎందుకు 100 రోజులు, 110 రోజులు, 120 రోజులు? సో అది బిగ్ బాస్ కాదు. ఈ విషయం అయితే చాలామంది తెలుసుకోవాలి. సో ఇలా జరిగింది కాబట్టి ఇలా అనుకోని వ్యక్తులు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పని బిగ్ బాస్ ఏదో అలాంటి షో ఇలాంటి షో అని రకరకాల వార్తలు అయితే మాత్రం అసత్యం అనేది మాత్రం నేను నమ్ముతున్నాను. ఎస్ గైస్, ఇది విశ్వ ఎలిమినేట్ అవ్వడానికి సంబంధించినటువంటి నా అభిప్రాయం. సో దీని మీద మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.